నమస్కారం అండి నేను ఎవరో మీ అందరికీ తెలుసు ఆలపాటి నరసింహమూర్తి మండూరు దెందులూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పుడు జరుగుతున్నటటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ విధానాలు దేశ పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలాగే దెందులూరు నియోజకవర్గం యొక్క పరిస్థితుల గురించి క్షుణ్ణంగా మాట్లాడాలనేటటువంటి దాని మీద ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా టిక్కెట్ తీసుకుని నేను ఊరూరా దెందులూరు నియోజకవర్గంలో గల ఎనభై ఆరు గ్రామాలు ప్రతి శివారు గ్రామాలతో సహా ప్రతి వాడ ప్రతి ఎస్సీ ఏరియాలు బీసీ ఏరియాలు ఓసీ ఏరియాలు మొత్తం అన్నీ కూడా తిరిగి అందరినీ పరీక్షించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా నేను గమనించి మొత్తం అన్నీ కూడా తిరిగి ఎలక్షన్ గురించి ఏం జరుగుతుంది దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఇది వరకే ఉన్నటటువంటి పరిస్థితులు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాయా ఏమన్నా మారినయా అని చెప్పానని చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ తర్వాత ఈ దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ ఉన్నటటువంటి పేదల యొక్క బాధలు అన్నీ కూడా మనం చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఎందుకంటే అన్నీ నేను తిరిగాను ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి వాళ్ళతోనూ మాట్లాడాను చూశాను ఎంతోమందికి ఈ రోజున పెన్షన్లు రావట్లేదు వయసు వచ్చిన వాళ్ళు అరవై సంవత్సరాలు దాటి డెబ్భై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది పెన్షన్లు రావట్లేదు అది నేను కళ్ళారా చూశాను వాళ్ళు వచ్చిన నా దగ్గర చాలా బాధపడ్డారు అలాగే ఇళ్ళు లేని వాళ్ళు ఎంతోమందిని నేను చూశా చెట్లు కింద చిన్న చిన్న గుడారాలు వేసుకుని వాళ్ళు నివాసం సాగిస్తూ ఉన్నారు ఏంటి మనం సాధించింది కన్నా ఇప్పుడు మనం సాధించింది ఏంటి ఇలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నవా అని చెప్పానని చాలా బాధపడటం జరిగింది నేను ఒక సీనియర్ సిటిజన్ అరవై సంవత్సరాలు దాటి నాకు కూడా కష్టాలు సుఖాలు మంచి చెడ్డ అన్నీ తెలుసు నాకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులతో సహా నేను పనిచేసిన వాడినే అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు తెలుసు అందరితో కూడా నేను సంభాషించగలను అందరితో కూడా నేను ప్రయాణం చేసిన వాడిని కానీ ఇంత నికృష్టమైనటటువంటి పరిపాలన ఈ రోజున మన దెందులూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉందని చెప్పనంటే ఎంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏలూరు జిల్లా ఏలూరు చుట్టూ ఉన్నటటువంటి ఈ నియోజకవర్గంలో ఇన్ని కష్టాలు ఉన్నావా ఇంతమంది ఇన్ని బాధలు పడుతున్నారా ఈ బాధలన్నీ ఎలా తీర్చాలి ఎందుకు ఇన్ని బాధలు పడతా ఉన్నారు అని చెప్పానంటే వీటికి మనం చెప్పాల్సింది ధనవంతులు అయ్యేవాళ్ళు ధనవంతులు అవుతూ ఉన్నారు పేదవాళ్ళు అయ్యేవాళ్ళు నిరుపేదలు అయిపోతూ ఉన్నారు ఇది దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది ఉదాహరణకు చెప్పాలంటే మన రెండు వేల పంతొమ్మిదిలో మన కొటార అబ్బయ చౌదరి గారు ఎలక్షన్లో నామినేషన్లో ఆయన ఆస్తి వివరాలు కొన్ని లక్షలని చెప్పడం జరిగింది కానీ మరలా అప్పుడు నామినేషన్లో అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు కొన్ని కోట్లు దాటిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సూత్రం ఏదో మన అందరికీ చెప్తే మనం కూడా అలాగే డబ్బు సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కోట్లు దాటిపోయేటటువంటి పరిణామాలు అలాంటి ఉద్యోగాలు అలాంటివి ఏమైనా ఉంటే మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అందరం బాగుపడాలి కనుక ఎలా బాగుపడుతుంది ఈ నియోజకవర్గంలో ఇంకా వ్యవసాయదారులకి ఎన్ని కష్టాల్లో ఉన్నారు వ్యవసాయదారులకి వ్యవసాయానికి సంబంధించి ఏముంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి టైంలో వ్యవసాయం అంటే ఒక పండగ అది మేము చూసాం మేమే అనుభవించాం మేమే దాన్ని అజమాయిషీ చేశాం రాజశేఖరరెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉండగా రైతుల యొక్క బాగోగుల గురించి ఈ జిల్లాలో రాజకీయాల గురించి అజమాయిషి మేమే చేసాం ఎంత ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా వ్యవసాయం చేశారు ఈరోజు ఏముంది వ్యవసాయం వాళ్ళకి ఏం సపోర్టు అసలు వ్యవసాయం ఎలా చేయాలో ఇక్కడున్న నాయకులకు తెలుసా ఈ ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం మనం ఎందుకు ఎన్నుకున్నామో మనకే తెలీదు ఆ రోజు ఎలక్షన్ ముందు నా దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కుక్కల్లాగా నా ఇంటి చుట్టూ తిరిగి నన్ను సహాయం చేయమని చెప్పానని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్క సహాయం చేయమని చెప్పానని వంద సార్లు తిరిగారు నా చుట్టూ తను ఎందుకు తిరిగారు అది అవునో కాదో ఇప్పుడు వాళ్ళ వెనకమాలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలను అడగండి నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది వాళ్ళు కూడా వచ్చారు వచ్చి ఎంతమంది వచ్చి నన్ను బతిమాలి బయటికి తీసుకొచ్చారనేది మంచి చేస్తారనుకున్నాం మంచి పనులు చేయాలని అన్నాను ఆ రోజు కూడా నేను అడిగింది ఒకటే నువ్వు ఎక్కడో లండన్లో ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం చేసేవాడివి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ నువ్వు ఇల్లు ఉద్యోగం చేసుకో ఇక్కడ చేసుకునే రాజకీయం చేసుకునేవాళ్ళు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు అని చెప్పానంటే అబ్బే కాదు నేను ఇక్కడికి ఏలూరు వచ్చేస్తున్నాను ఏలూరులో నాలుగు బిల్డింగ్లు ఆల్రెడీ అద్దెకి తీసుకున్నాను నాలుగు కంపెనీలు గురించి ఇక్కడ పెట్టేసేస్తాను అని చెప్పానని కట్టికి అబద్ధాలు ఆ రోజున ఈ అబ్బాయి చౌదరి నాతో చెప్పాడు చెప్పాడా లేదా అవునా కాదా నేను మాట్లాడే ఏ మాట అయినా సరే ఏ మాటకైనా సరే నేను కట్టుబడి ఉంటా వెనక వాళ్ళు ఆవేశపడి ఆవేశపడిపోవక్కర్లేదు అవునో కాదో మీకేమన్నా చేతనైతే కూర్చోబెట్టి మాట్లాడండి పబ్లిక్గా కూర్చుందాం కూర్చుని మాట్లాడదాం లేదా మనం పబ్లిక్గా కూర్చోవడం చేత కాకపోతే మీరు ఒక దేవాలయం కట్టించారు నేను ఒక దేవాలయం కట్టించా రెండు దేవాలయంలో కూర్చున్నామా కూర్చుని దేవుడి దగ్గర మాట్లాడదామా అవునా కాదా నా చుట్టూ మీరు తిరగలేదా బతిమాలుకోలేదా మీరు ఇండి ప్రపంచం మీద ఉన్న ఐటీ కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతామని చెప్పి చెప్పలేదా చెప్పారా లేదా చెప్పండి సమాధానం దీనికి పెట్టారా ఒక్కడికి ఒక కంపెనీ తెచ్చిపెట్టారా పెట్టారా ఒక్కడికి శాశ్వతమైన ఉద్యోగం తీసుకొచ్చారా నేను అడిగింది ఆ రోజున ఉద్యోగాల గురించి అడిగా చదువుకున్న యువతీ యువకులు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎంతోమంది మమ్మల్ని ఉద్యోగం కావాలండి పలానా కంపెనీకి మీరు రిఫర్ చేయండి పలానా కంపెనీ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాను నేను ఎంతోమంది ఈరోజు కూడా నన్ను మాట్లాడుతూ ఉంటారు అందుకని నేను నాకేం కావాలని నేను అడగల నేను ఏమన్నా అడిగితే చెప్పండి నువ్వు పలాది అడిగావు నన్ను లంచం అడిగావు మట్టి అమ్ముకోవాలని చెప్పని అడిగావు ఇసుక అమ్ముకోవాలని చెప్పని అడిగావు లేదా కొల్లేరు దోసుకోవాలని చెప్పని అడిగావు లేకపోతే రోడ్లు గట్టా వేస్తే ఆటల్లో పర్సంటేజ్లు అడిగావు బైపాస్ రోడ్డు వేస్తే టెన్ పర్సెంట్ మూడు వందల కోట్లు బైపాస్ రోడ్లో టెన్ పర్సెంట్ నువ్వు అడిగావు అడగండి చెప్పండి నేను ఏదైనా అడిగానని చెప్పాను నా దుర్మార్గం నేను కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యే కాండిడేట్ ఒక పార్టీలో అడిగారని చెప్పండి నిస్వార్థంగా పనిచేశాను నేను నిస్వార్థంగా పనిచేశా మీరు గెలవాలని నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఆరు గ్రామాలు తిరిగా ప్రతి చోట నాకున్న స్నేహితులే కానీ నా పరిచయస్తులే కానీ నా బంధువులే కానీ అందరితోటి మాట్లాడా మాట్లాడి కుర్రవాడు చదువుకున్నవాడు ఇత ఇతను కావాలి మనకి మీరందరూ కూడా చేయండి నేను చేస్తున్నాను అని చెప్ప నేను తిరిగి చేపించా చేసిన దానికి మీరు ఏం చేశారు నువ్వేం చేశావు మీరు చేసిందల్లా మీ చుట్టాల బంధువులు ధనవంతులు కావటం మీరు ఇంకా ఇంకా ధనవంతులు కావటం ఇది మీరు చేస్తున్నటటువంటి నిర్వాహం ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రజానికానికి ఎవరికి ఆనందం ఉంది ఎవరికి ఆనందం ఉంది ఏ వర్గం వాళ్ళకి ఆనందం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు ఆయన వల్ల లాభం పొంది వీళ్ళందరూ నాకు చేస్తారని చెప్పాలనుకున్నాం సిగ్గుచేటు మనం చదువుకున్నాం సమర్థులం మనం ఏం చేసామనేది కావాలి మనం స్వయంగా ఏం చేసామనేది కావాలి మన ఇంట్లో రూపాయి ఎక్కడన్నా ఖర్చు పెట్టాము లేదనేది కావాలి మీరు ఎక్కడన్నా ఖర్చు పెట్టారా మీ ఇంట్లో రూపాయి ఎక్కడన్నా ఖర్చు పెట్టారా మీరు దోసుకున్న డబ్బులే ఖర్చు పెట్టారా ఇది కావాలి ప్రజలకు ఇది తెలియాలి ఇది తెలియాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది ఒక్కసారి ఎమ్మెల్యే చేశారు ఒకే ఒకసారి అన్నారు ఒకసారి అయిపోయిందిగా ఇంకెందుకు గ్రూపులు తయారు చేస్తారా అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా అండి మీకు ఏం జరుగుతుందో తెలుసా పేదవాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ఇప్పుడు ఉన్నటటువంటి లెక్కరు నచ్చక జనాలందరూ కూడా ఏ స్థితికి వెళ్ళిపోయారంటే గంజాయ్ మత్తుమందు వగైరా వగైరా వాటికి అలవాటు పడిపోయి జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు దానికి కారణం ఎవరు ఏమిరు ఏం చేశారు మీరు చేసింది ఏ విషయంలో పలానా పని చేశాం గనక మేము ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ రైతులకు ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి చదువుకున్న పిల్లలకు చదువుకోవలసిన పిల్లలకి మేము పలానా చేసామని చెప్పానని మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి జనాలు నమ్ముతారు ఏమైనా ఉందా ఏమీ లేదు మీ వల్ల నష్టం ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు మట్టి మీ వల్ల నష్టం జరిగింది కానీ ఏ ఒక్కరికి కూడా లాభం జరగలేదు ఎంతోమంది ఇవాళ నిరాశ్రయులై ఇల్లు లేక చిన్న చిన్న గుడారాలు వేసుకుని నివసిస్తూ ఉన్నారు నీ చుట్టూ వందల కొద్ది తిరిగారు వందల సార్లు తిరిగితే సమాధానం చెప్పాను నీకు సమాధానం చెప్పడానికి నీకు టైం ఎక్కడది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గెలిచిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు లండన్ వచ్చావు ఆ టైం అంతా ఎక్కడది ఎవరిది ఆ టైము నీకు అంత సాగనప్పుడు నీకు లండన్లో వ్యాపారం ఉంది లండన్లో ఉద్యోగాలు ఉన్నాయి నీ కుటుంబం మొత్తం అంతా కూడా లండన్లో కాపురం ఉంది అందరూ ఉన్నప్పుడు నీకు ఇక్కడేం పని ఇక్కడేం పని ఇక్కడ ఎవరో లేరనా ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు చేసేవాళ్ళు లేరు నువ్వు అక్కడవే ఉన్నావని చెప్పానన్నా దేనికి ఈ ప్రయాణం దేనికి ప్రజలందరూ ఆలోచిస్తా లేదా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు చేసేటటువంటి రాజకీయం నువ్వు పెట్టేటటువంటి గ్రూపులు నువ్వు అన్నదమ్ముల మధ్యన ఎలా పెడతావో తగాదాలు మొగుడు పెళ్లాల్సి ఎలా తగాదాలు పెడతావో నువ్వు చేసే దుర్మార్గాలు మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకుని ఉన్నారు ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు ఆల్రెడీ ఓడిపోయావు ఇరవై వేలు నేను రెండు సంవత్సరాల క్రితం చెప్పా ఇరవై వేల ఓటులతో నువ్వు ఓడిపోతున్నావు అని ఇప్పుడు కూడా చెప్తున్నా ఇరవై వేల ఓటులతో నువ్వు ఓడిపోతున్నావు ఇది జరుగుతుంది ఇది తత్వం దీన్ని ఎవరు ఆపలేరు నీ వల్ల కాదు నీ వల్ల అయ్యేది ఏమన్నా ఉంటే ఇప్పుడు వరకు దోచుకున్నది దాచుకున్నది ఏమన్నా ఉంటే భద్రపరచుకో లేకపోతే అది కూడా మిగలదు నీకు అది కూడా పట్టుకుపోతారు జనం ఎందుకంటే జనాల కనుక అది నువ్వు పోగి చేసింది మొత్తం జనాలదే కనుక జనాలే పట్టుకుపోతారు ఎవరిదైనా సరే అది నేను చేసినా సరే జనాల సొమ్మి దో నేను దోపిడీ చేసి దాచుకుంటే మరలా వచ్చి జనాలే పట్టుకుపోతారు ఇది జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని గ్రూపులు పెట్టినా ఎంతమందికి ఆళ్ళకి ఏళ్ళకి తాయిలాలు ఇచ్చినా ఆ తాయిలాలన్నీ కూడా ఉండవు అవన్నీ పోతాయి జగనన్న ఇళ్ళు జగన్ గారు చేసినటువంటి జగనన్న కాలనీలు జగనన్న ఇళ్ళు కోసం భూములు కొన్న దాంట్లో జరిగినటువంటి అవకతవకలు రేపు ఎలక్షన్ అయిన తర్వాత వాటి మీద ఖచ్చితంగా సర్వే జరుగుతుంది ఎంత ఎంత ఎవరెవరు తీసుకున్నది కూడా అందులో కూడా దుర్మార్గమే భూములు కొన్న దాంట్లో భూము కొన్నది ఒక రేటు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందో ఒక రేటు అవన్నీ కూడా మొత్తం అంతా కూడా చిట్టా తయారై ఉంది అది అంతా ఎలక్షన్ అయిన తర్వాత తప్పు ఎవరు చేస్తే వారి పీకకి ఉరితాడు లేక తగులుకుంటుందని చెప్పని చెప్తా ఉన్నా నేను మన నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకుంటే కొల్లేరులో ఏం జరిగింది కొల్లేరులో ఉన్నటటువంటి ప్రతి గ్రామం నేను వెళ్ళాను ప్రతి చోట నేను చూశాను కొల్లేరు వాసులు ఈ రోజున వాళ్ళకి రావలసినటువంటి హక్కులు అన్నీ కూడా వదులుకుని దుర్మార్గం అనేటటువంటి వీళ్ళకి ప్రతి బంటా వాళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఈ రోజు కూడా ఈ రోజు కూడా కడతానే ఉన్నారు వీళ్ళు వెళ్ళి వీళ్ళకి సంబంధం ఏంటి నువ్వేం డబ్బు పెట్టుకున్నావు అక్కడ నీకేమైనా సంబంధం ఉందా నువ్వు నీ బంధువులు నీ చుట్టాలు అందరూ కలిసి కొల్లేరులో మీరు తవ్వుకున్న చెరువులు ఎన్నో ఏ గ్రామంలో ఎంత చెరువులు ఉన్నాయో ఏ గ్రామంలో మీరు చేపలు పట్టేస్తున్నారో ఇవన్నీ కూడా ఇవన్నీ చిట్టాలు తయారైన వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం దగ్గరికి వస్తూ ఉంది అన్నీ కూడా ఎన్ని తిన్నా ఎన్ని తిన్నారో అన్నీ కక్కుతారు తప్పుడు రాంగ్ రూట్లో ఎవడైనా సరే తింటే వాడు కక్కాల్సిందే కక్కిస్తారు జనం ఇది జనం సొమ్ము కొల్లేరులో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొల్లేరు వాసులై ఉండి కొల్లేరులో జరిగేటటువంటి లాభం కానీ నష్టం కానీ ఏదైనా వాళ్లే బరాయించుకోవాలి వాళ్ళని మనం దోసుకు తినేటటువంటి పరిస్థితి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు ఎందుకంటే వాళ్ళు కష్టజీవులు మనకన్నా ఒక రకంగా వాళ్ళు గాలిలో బతుకుతూ ఉన్నారు వాసులు అంటే గాలిలో బతుకుతూ ఉన్నటువంటి తుఫానులు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి ఉండటానికి కొల్లేరులు మాట కానీ తాగటానికి మనుషులు కూడా దొరకవు అక్కడ అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సొమ్ము తిని వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళ సొమ్ము తింటం అనేది వంద శాతం రాంగ్ అది అది తప్పు మనకు అధికారం ఉందని చెప్పానని అదే నీకు అధికారం లేకపోతే నువ్వు కొల్లెట్లో కాలు పెడతాక అసలు నువ్వు ఎవరువే రానిస్తారా వాళ్ళు అక్కడికి రానివ్వరు ఎందుకనంటే నీకు అధికారం ఉంది అధికారం ఎలా వచ్చింది మేమిచ్చాం డబ్బులు మాయి కష్టం మాది శ్రమ మాది మా శ్రమని మా అభిమానాన్ని మా మంచితనాన్ని నువ్వు దోసుకుని నేనేదో మనగాండని చెప్పానని నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు తప్పు వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం సమాధానంగా రేపొద్దున నీకు ఇంకెన్నో రోజులు లేదు ఎలక్షన్ ఇంకా నాలుగు రోజులు ఉంది రిజల్ట్స్కి నెల రోజులు ఉంది నెల రోజుల తర్వాత నీ పరిస్థితి ఏంటనేది ఒకసారి నువ్వు ట్యాలీ చేసుకో ఇప్పుడు వరకు ఎస్సీలు ఎస్సీలు అని చెప్పానన్నావు ఎస్సీలకి నీ వల్ల జరిగిన ద్రోహం ఎస్సీలు ఎంతమంది భూములు కోల్పోయారు ఆ భూములన్నీ కూడా ఎక్కడై మీరు ఎలా ఎలా దోసుకున్నారు ఎస్సీలు భూముల్ని ఎలా తీసుకున్నారు అవన్నీ కూడా తిరిగి ఎవడ భూములు వాళ్ళకి వెళ్ళేపోతాయి మళ్ళీ మీరు నువ్వు ఏ కంగారు పడక్కల్లా ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇంకా ఘోరమైనటటువంటి పనులు చాలా జరుగుతూ ఉన్నాయి ఎంతోమందిని బెదిరించి అదిరించి మీరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రత్యే ప్రతిపక్షాలు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే అల్లరి మోకలతోటి మీరు చేపించేటటువంటి దాడులు అవి మళ్ళీ మీకే వస్తాయి అదే ప్రతిపక్షాల మీద దాడి చేసినటువంటి వాళ్ళు దృష్టిలే మళ్ళీ నీ మీద దాడి చేసే పరిస్థితికి వాళ్లే వస్తారు ఎందుకంటే వాళ్ళు నిజం తెలుసుకుంటారు మీరు చేసినటువంటి అక్రమాలు ఒకటా రెండా విజయరాయ్ సొసైటీ కాడి నుంచి అసలు మట్టి అమ్ముకుంటాం ఈ రోజు వరకు ఉందా ఈ రోజు వరకు ఆయన మానేరా లేదే నువ్వు జరుగుతూనే ఉందిగా లారీకి పదిహేను వందల రూపాయలు ఇంటికి వచ్చేస్తానే ఉన్నాయిగా కౌంటర్లో పెట్టావు కదా ఎక్కడెక్కడ నువ్వు కౌంటర్లు పెట్టింది ఎంతమంది కూరళ్ళు పెట్టింది ఎంతమంది సూపర్వైజర్లు పెట్టింది ఆ సూపర్వైజర్లు అందరూ తీసుకొచ్చి నీకు ఇచ్చేది కష్టపడి లారీలు కొనుక్కుని మిషన్లు కొనుక్కునే వాళ్ళు వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వారం వారం వసూలు చేసేది ఇవన్నీ కూడా చిట్టాలు ఉన్నాయి ఏది ఎక్కడికి పోలేదు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే నువ్వు సొసైటీలో పని ప్రెసిడెంట్గా చేసిన నీ తండ్రి ప్రెసి ప్రెసిడెంట్గా చేసినప్పటి నుంచి జరిగినవన్నీ కూడా బయటకు వస్తాయి ఏమీ కంగారు లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా తెలిసిన వాడిని నేను నేను అన్నీ తెలుసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో తిరిగి ప్రతి వాడ ప్రతి ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళ బాధలు రైతులు రైతులు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి వ్యవసాయానికి ఏ టైములో మనం ఏం చేస్తే వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది అట్లాగే పామాయిల్ పామాయిల్ ఫ్యాక్టరీ పంపిస్తే పామాయిల్ సొసైటీ పామాయిల్ రైతుల సొసైటీ అని చెప్పానని కొటారు రామచంద్రరావుని ఫ్యాక్టరీ సొసైటీ ప్రెసిడెంట్ అంట ఫ్యాక్టరీ మొత్తం అయిపోయింది అక్కడ దోషే మటుకు దోసేశారు ఇవాళ పామాయిల్ పరిస్థితి ఏంటి ఇవాటి కూడా పామాయిల్ పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది పామాయిల్ రైతులన్నా ప్రశాంతంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా లేదే పామాయిల్ రైతులకి వీళ్ళు సబ్సిడీ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ నాకు ఇరవై ఐదు పామాయిల్ తోట ఉంది రావాలిగా కనీసం పామాయిల్ తోటలో పోసే కత్తి కూడా లేదు ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అలా చేసి పడేశారు మీరు అలా అలా సర్వనాశనం చేసి పడేసారు రైతులకి ఏం కావాలి పామాయిల రైతులకి ఏం కావాలో మీకేం తెలుసా ఎప్పుడైనా వ్యవసాయం చేశారా నాగల కట్టారా దుఃఖ దున్నారా మట్ లేదా ఊడు పూడ్చారా కోత కోసారా మీకేం తెలుసు మాకు తెలుసు రా వ్యవసాయాన్ని గురించి కూర్చుందామా వ్యవసాయం గురించి ఈ నియోజకవర్గంలో ఏ ఊళ్ళో ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుందని చెప్పని నేను చెప్తా చెప్తారా మీరు మీ వల్ల వద్దా కాదు మా వల్ల వద్ది నాకు తెలుసు నేను సీనియర్ని నాకు అరవై సంవత్సరాల వయసు వ్యవసాయంలో ఏముంది రాజకీయంలో ఏముంది మోసం ఎక్కడ జరుగుతుంది అన్నీ చెప్పగలను ధాన్యం కొనుగోలు గురించి సేవలు చేశారా సేవలో సంవత్సరానికి డబ్బు రాకోకుండా ధాన్యం పట్టుకెళ్ళిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో సంవత్సరం పోయిన సంవత్సరం ఎప్పుడు చేశారు రైతులు ఎప్పుడు డబ్బు వచ్చింది ఏంటి మీరు చేసింది కొనుగోలు కేంద్రాల్లో రైతులందరూ కొనే టైంలో లండన్ వెళ్ళిపోయి మళ్ళీ ఒక నాలుగు నెలలు పోయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ డబ్బులు లేదని చెప్పారని ఎంక్వైరీ చేసుకున్నామా పోయినసారి ఎన్నిసార్ ఎప్పటికొచ్చి డబ్బులు రైతులు ఎంతమంది బాధపడ్డారు ఇవాళ రేపుడికి వాయిదా ఎత్తేనే డబ్బులు బరాయించలేని రైతులు రైతుల ఖర్చులు ఎంతంత ఖర్చులు అవుతున్నాయి అసలు ఒక వరి చేను పండించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకేమో లెక్క తెలుసా ఒక మొక్కజొన్న చేను అయితే ఎంత అవుతుందో మీకేమో లెక్క తెలుసా పామాయిల తోటకి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అవుతుందో మీకేమో తెలుసా అవన్నీ మేము మమ్మల్ని అడితే మేము చెప్తాం ఎందుకంటే మేము రైతులు నేను రైతుని ఒక పాడి గీదను మేపాలంటే అయ్యే ఖర్చు అంతా పది గేదెల మేపాలంటే ఖర్చు ఎంత ఒక ఆవును మేపాలంటే ఖర్చు ఎంత పది గొర్రెలు మేపాలంటే ఖర్చు ఎంత మీకేమైనా తెలుసా మీరు ఏదైనా పెంచారా గేదెలు పెంచారా ఆవులు పెంచారా గొర్రెలు పెంచారా వ్యవసాయం చేశారా దుక్కు దున్నారా మేం చేసాం అన్నీ మేము చేస్తా ఉన్నాం ఇవాటకు కూడా చేస్తూ ఉన్నాం మేము చెప్పగలం అందుకే అందుకే నియోజకవర్గంలో రైతులందరూ కూడా మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారు మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు నేను ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను గౌరవిస్తూ ఉన్నారు గౌరవంగా నన్ను అల్లరమోకలతో మీరు అటకాయించి మీరు నన్ను ఏదైనా చేద్దామని చెప్పానని మీరు మీరు ప్రయత్నం చేశారు తప్పితే రైతులందరూ ఏ పార్టీలో ఉన్న రైతులైనా సరే నాకు నేను నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం చేసి వచ్చి నన్ను స్వాగతించి మా మా ఊరు వచ్చేలాండి మా మా బజారు వచ్చేలాండి అని చెప్పానని గౌరవించారు తప్పితే మమ్మల్ని ఎవరో కూడా ఇచ్చేది ఈరోజు నీకు నీకేం జరుగుతూ ఉంది నిన్ను ఎవరు గౌరవిస్తా ఉన్నారు డబ్బు పెట్టి నువ్వు కొని రాజకీయం చేస్తావా డబ్బులు పెట్టుకొనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుని ఓట్లు వేస్తారు ఆ ఓట్లు వేస్తే మేము గెలుపుతామని చెప్పానన్నా నువ్వు చేసింది ఏంటో చెప్పుకో పార్టీలు చేసినవి కాదు అసలు పరిపాలన పరిపాలనే చేత కాని వాడికి అభివృద్ధి చేయటం ఎలా చేతనవుద్ది ముందు పరిపాలన చేత కావాలి తర్వాత అభివృద్ధి గురించి ఆలోచించాలి అసలు ఏంటి అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి బాగా జరిగిందండి నాకు తెలిసినంత వరకు దెందులూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలోనూ జరిగినంత అభివృద్ధి మట్టుకు జరిగింది అది నాకు తెలుసు ఏం అభివృద్ధి అంటే నియోజకవర్గంలో ఉన్నటటువంటి పోలవరం కాలువ గట్లు మట్టి మొత్తం చీపురుతో తుడిచి తవ్వుకెళ్ళిపోయే దాంట్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది దాన్ని ఎవరో కాదంటానికి లేదు కాదని ఎవరనంటే నన్ను నన్ను అడగమనని నేను చెప్తాను మొత్తం అంతా అయిపోయింది ఇక మట్టి మట్టికి ఎక్కడా కూడా ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా మనకు దొరక్కకుండా చేశారు అది మంచి అభివృద్ధి ఈరోజు కూడా ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలని చెప్పనని అనుకుంటే దానికి పది ట్రక్కులు మట్టి కావాలంటే ఎమ్మెల్యే గారు అనుమతి కావాలి ఎమ్మెల్యే గారు తండ్రి గారి కట్టాల్సిన సుంకం కట్టి వస్తేనే మట్టి తోలుకుంటాం ఇవాటి కూడా జరుగుతూ ఉంది అది అభివృద్ధి ఆ అభివృద్ధికి బా మీకు సిరస్సు వంచి నమస్కారం చేయాలి అది కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కోడిపందాలు వేసుకునేటటువంటి నియోజకవర్గం ఎక్కడైనా ఉందంటే అది ఒక దెందులూరు నియోజకవర్గం అని చెప్పిన ఢంకా కొట్టి మరీ చెప్పొచ్చు మామూలుగా కాదు పెద్ద డంకా కొట్టి చెప్పొచ్చు మూడు వందల అరవై ఈ రోజు కూడా కోడిపందాలు జరిగే విలేజ్లు ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అది ఎవరు ఆ జరుగుతూ ఉంది ఒకవేళ కోడి బందాలు జరుగుతుంటే పోలీసులకు తెలవకోకుండా ఎలా చేయగలుగుతున్నారు తెలిసినా పోలీసులు వెళ్ళటానికి అక్కడికి ఎందుకు జరుగుతున్నారు ఇవన్నీ కూడా తెలుసు ఇందులో బాగా అభివృద్ధి ఇందులో మామూలు అభివృద్ధి కాదు ఇది మంచి అభివృద్ధి జరిగింది పోలీసులే అసలు వాళ్ళని అడిగి వాళ్ళని అడిగిన అవసరమైతే వీళ్ళకున్న తెలివితేటలో సామర్థ్యం ఎక్కడ దాకా పెరిగిందంటే అవసరమైతే పోలీసులనే కాపు పెట్టి బందాలు కూడా చేసుకునేంత సామర్థ్యం వీళ్ళకి పెరిగింది ఇంకా ఒకటి ఏంటంటే పేకాటలు ఆడుకోవటానికి లైసెన్సులు ఇవ్వటం అబ్బా నేను ఎప్పుడు చూడలేదండి దిందులో నియోజకవర్గంలో నా లైఫ్లో నేను ఎప్పుడు చూడాల ఎందుకంటే పామాయిల తోటల్లోనూ తోటల పాకల్లోనూ గెస్ట్ హౌసుల్లోనూ పేకాటలు ఆడుకోవటానికి లై డైరెక్ట్గా లైసెన్సులు ఇవ్వటం డబ్బులు తీసుకుని ఇంత అభివృద్ధి అంటే మామూలు అయిన అభివృద్ధి అండి ఇది ఈ అభివృద్ధి చేయాలంటే ఎవడి వల్ల అవుద్ది మామూలు మా మాలాంటి వల్ల కాదు ఈ అభివృద్ధి ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి ఏది కూడా నా వల్ల కాదు నేనే ఎమ్మెల్యేనైతే నిజాయితీగా చెప్తున్నా నేనే కనుక ఎమ్మెల్యేనైతే నువ్వు చేసేటటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క తప్పు కూడా చేయను ఏ ఒక్క నేరం జరగనివ్వను నిజాయితీతో నీతితో ఒక్క నిరుద్యోగి కూడా లేకోకుండా ఈ దెందులూరు నియోజకవర్గంలో తయారు చేస్తా నేను నేను ఎమ్మెల్యేనైన మరుక్షణం నడుము కట్టి దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుద్యోగి లేకుండా చేయటమే నా జయంగా చేస్తా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో ఏ ఒక్క రైతు కూడా నీళ్ళు లేక కానీ వాడి సదుపాయం లేక కానీ వ్యవసాయంలో నష్టపోయానని అనేవాడు లేకుండా చేస్తాను ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రాలేదు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం చేసేటటువంటి సదుపాయాలు రాలేదు డబ్బులు తీసుకుని చేశారు అనేది లేకోకుండా చేస్తా ఏ ఒక్కడు కూడా లంచం తీసుకుంటే తీసుకునేవాడు లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేసేటట్టు చేస్తా ఇది నా జయం ఇది నేను ఎక్కడైనా సరే ప్రమాణకం చేసి నేను కట్టించిన దేవాలయంలో ప్రమాణకం చేసి తర్వాత వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా పనిచేస్తాను దీన్ని ఎవరు ఆపలేరు అలా మీరు చేయగలరా ఎవరైనా చేయగలరా చేయలేరు స్వార్థంతో చేస్తారు మోసంతో చేస్తారు దగాకూరితనంగా చేస్తారు డబ్బు దోచుకోవడం కోసం పనిచేస్తారు నేను అన్నిటికీ విరుద్ధం అని చెప్పానని నేను చెప్తా ఉన్నా నీతులు అవినీతులు గురించి దెందులూరులో మనం మాట్లాడుకుంటా ఉంటే సిగ్గుసీటుగా ఉంటుంది ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వాదిని కాంగ్రెస్ పార్టీలో రవీంద్ర గారు ఉన్న కాడి నుంచి మేము ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం ఈ మధ్యలో మేము చాలా నీతివంతులం మేము చాలా గొప్పవాళ్ళం మేము బాగా చదువుకుని ఈ దేశాలకు వెళ్ళి ఈ దేశాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళం మేము ప్రజలందరికీ మేలు చేస్తాం ప్రజలందరికీ లాభం జరిగేటట్టు చేస్తాం అని చెప్పనని మాయ మాటలు చెప్పి జనాలందరినీ కూడా నన్ను ఎలాగ మోసం చేశారో మిగిలిన వాళ్ళు కూడా మాయ చేసి అలాగ పని చేపించుకోవడం జరిగింది సొసైటీలు సొసైటీల్లో ఎంతంత దండగ చేశారంటే సొసైటీలకి మామూలు విషయం కాదు విజయరాయ సొసైటీలో కొటార రామచంద్రరావు ప్రెసిడెంట్గా ఉండి ఎస్సీలు భూములు వేలం పెట్టించి ఎన్ని భూములు కొట్టేయటం జరిగింది ఆ తగు ఇప్పుడు కూడా సరి అందులో ఉన్నటటువంటి ఇప్పుడు కూడా అవల విజయరాయ సొసైటీలో తీసుకున్న లోన్లు ఎన్ని ఈరోజు కూడా కంటిన్యూ అయ్యాయి ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి లోన్లు ఎన్ని ఎన్ని సొసైటీలు ఇవాళ మనం చేస్తామని చెప్పానని ఏ సొసైటీలో ఎంతంత నువ్వు లోన్ తీసుకున్నది గోకుంట సొసైటీలో మీరు తీసుకున్న లోన్ ఎంత ఏ ఇక్కడ ఎక్కడ బ్యాంకులు లేవా గోగుంట సొసైటీలోకి వెళ్ళి కోటి రూపాయల లోన్ ఎలా తీసేసుకున్నారు అంటే మీ అధికారాన్ని ఉపయోగించా మీ అధికారాన్ని ఉపయోగించి అక్కడ లోన్ తీసుకున్నారా ఈ ఏరియాలో ఎక్కడ ఏ బ్యాంకు గోకుంటలో గోగుంటలో మీకేముంది ఆస్తి మీకున్నాయండి ఏమైనా చేపల చెరువులు తవ్వచ్చారా అక్కడ ఉన్నాయి కదా పుల్లెట్లు మీకు చేపల చీరలు చాలా ఉన్నాయి కదా ఏడు వందల ఎకరాల చేపల చెరువులు ఎన్ని ఊళ్ళలో ఆక్రమించారు ఎవలెవలతో ఆక్రమింపజేశారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి పిల్లంట పాలు తాగుతా తలకాయ తెపాళ్ళలో పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట మీ పని కూడా అలాగే ఉంది అందరూ చూస్తూనే ఉన్నారు మీ భాగవతాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి కానీ ఒక్కటే అవినీతితో చేసిన ఏ పనైనా సరే మనకి దండగే చేస్త తప్పితే లాభం చేయదు ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి గవ్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేసేటటువంటి లాలూచీ పనులన్నీ కూడా రేపొద్దున మీరు ఓడిపోయిన తర్వాత గెలిచిన వాడు ఊరుకోడు గెలిచిన వాడు మీ అవినీతిని బయట పెట్టే పనే చేస్తాడు కానీ బయట పెట్టని పని చేయడు బయట పెడతారు ఆ రోజైనా ప్రజల్లో మీరు మీరు ఎంత అవుతారో మీరే చూసుకోండి అంతేకాదు నీతి నిజాయితీల గురించి మీరు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము వింటా ఉన్నాం నీతిని గురించి మీరు మాట్లాడబోకండి అవినీతిని గురించి ఎంతైనా మాట్లాడుకోండి ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నది అదే కనుక మీ వెనకమాల ఉన్న ప్రజలు మీ వెనకమాలు తిరిగేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని విశ్వసిస్తున్నారు అనుకుంటున్నారేమో ఎవరో విశ్వసించట్లా వాళ్ళ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం మీ వెనకమాల ఉంటున్నారు రేపు నీ పదవి టైం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ టైము రేపు జూన్ నాలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటనేది ఆ రోజు చూసుకున్నాం అది విద్యా విధానం ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్యా విధానాన్ని గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే విద్యా విధానం కన్నా రాజకీయ విధానం నూరిపోస్తున్నారని చెప్పనని ప్రభుత్వం వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటిది ఏంటి పని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అసలు పిల్లలు రాబోయే తరం ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఈ పిల్లలు ఆయన కిందే ఉండిపోవాలన్నా హిప్నాటిజం చేస్తున్నాడు ఆయన ఆయన చేసేది మాటల కన్నా మంచి మాటల కన్నా ఆయన హిప్నాటిజం చేస్తున్నాడు ఇది పిల్లలు చదువుకునేటటువంటి బుక్కు దీని మీద ఈ స్టిక్కర్ ఏమిటి దీంట్ దీని గురించి ఏమి సంకేతం వెళ్తూ ఉంది పిల్లల భవిష్యత్తు ఏమిటి ఇది ఖచ్చితంగా వైకాపా పార్టీ మేనిఫెస్టో సింబల్ ఆ సింబలో చదువుకునే పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళ మైనర్లు మైనర్లకి రాజకీయం చెప్పొచ్చా మైనర్ అనే వాళ్ళకి రాజకీయాన్ని గురించి మన రాజకీయ పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పటం కరెక్టా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి నేను కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ వాదిగా నేను మాట్లాడుతూ ఉన్నా మీరు చేస్తా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నది ఏంటి ఆయన మాట్లాడుతూ ఉన్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏంటండి దాని అర్థం ఏంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీకే కావాలా రోజు మాట్లాడుతున్నారు అది ఏ మిగిలిన ఏం చేయాలి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా మిగిలిన రాజకీయ పార్టీలకు సీట్లు రాకూడదా అంటే శాసనసభలో ఒకే ఒక పార్టీ ఉండాలని చెప్పానని అంబేద్కర్ గారు ఏమైనా రాజ్యాంగంలో రాశారా లేదా గాంధీ గారు ఏమైనా చెప్పాడా శాసనసభలో ఒకే పార్టీకి సంబంధించిన నూట డెబ్భై ఐదు స్థానాలు గల ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఒకే పార్టీ ఉండాలా ఉంటుంది అని చెప్పి మన రాజ్యాంగంలో ఉందా అదే వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఎంపీలు కనుక మనకే మొత్తం కేంద్రాన్ని మెడలు వంచి మెడలు ఉంచంట అంట మరి ఆ మెడలు ఎట్ట ఉంచుతారు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా ఇరవై ఐదు ఇరవై ఐదు నాకే ఇమ్మని ఆ రోజు అడిగారు దాన్ని వాళ్ళు ఇచ్చారు మేము ఇచ్చాంగా మనందరం ఇచ్చాంగా ఇప్పుడు మరలా ఇవ్వాలి ఇప్పుడు ఏం చేస్తారు నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలుంటే పరిపాలనకి చాలలేదా నూట డెబ్భై ఐదు స్థానాలు వస్తే బాగుంటుందా పరిపాలన నూట యాభై ఒకటికి పరిపాలన బాగోదా నూట డెబ్భై ఒకటికి బాగుంటుందా అసలు మనకు కావాల్సిన స్థానాలన్ని నీకు కావాల్సిన స్థానాలన్ని తొంభై సీట్లుంటే ఎక్కువ అలాంటిది నూట యాభై ఇస్తే ఇంకా నూట డెబ్బై ఐదు కావాలి పక్క వాళ్ళే కూడా తెలంగాణ కూడా మనమే తీసుకొచ్చేస్తే పోద్దాము మన ఆంధ్రాలో మట్టికి సరిపోతే మనకి ఆ తెలంగాణలో కూడా మనం తీసుకురావాలి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్దు కదా మన ఫెడరల్ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ప్రతిపక్షం లేని రాష్ట్రం కానీ ప్రతిపక్షం లేని సెంట్రల్ కానీ ఉంటుందా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా కావాలని అడిగారా మొత్తం నాకు ఎమ్మెల్యే సీట్లు నాకే కావాలి ఎవడ ఒక్కడ కూడా బయటపడు ఉంటాకి వెళ్ళేదని మనకు గల ఈ ముప్పై రాష్ట్రాల్లో ఎవరైనా అడిగారా ఎవరైనా ఇచ్చారా అంటే దేశం మీద ఎవరికి లేని కోరిక దేశం మీద ఎక్కడా జరగంది మన జగన్మోహన్ రెడ్డి గారి జరిగిపోవాలి అది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఎవరు ఏ తప్పు చేసినా వా ఆయన ఏ తప్పు చేసినా ఆయన పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా సమర్థించుకుంటాడు ఎవరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని విమర్శిస్తూనే ఉంటాడు ప్రతిపక్షాలను విమర్శించటమే జయంగా ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించేసుకుని ఇవాళ అవసరం లేదని కూరలో లేక తీసి పక్కన పడేయటమే కాకుండా పార్టీ మీద అనేకమైనటువంటి అభండాలు వేస్తూ ఉన్నారు అది కరెక్టా అది పద్ధతేనా ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పని కాకుండా వేరే పార్టీ చేసిన పనులు ఏమిటి ఎవరు చేశారు ఏదైనా సరే ఒక మార్పు ఏదైనా సరే కావాలంటే అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చాను స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎంత హీనంగా మాట్లాడుతూ ఉన్నారు స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చేసుకుంటా వచ్చిన దాన్ని రాష్ట్రం ఎడదీసే దాంట్లో మీరు కూడా సపోర్ట్ చేసి ఎడదీసేయండి అని చెప్పని లెటర్ ఇచ్చి మీరు ఈరోజు అడ్డం తిరిగి అక్కడలేని ఇవన్నీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు మామూలు తప్పు కాదు కాంగ్రెస్ పార్టీని భూస్థాప్తం చేయాలని చెప్పని మీరు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యపదంగా ఉందో జనాలను అందరినీ హిప్నాటిసం చేసేసి జనాలందరికీ అక్కడ లేని మాటలన్నీ నూరు పోసేసి జనాలు ఇంకొక మాట మాట్లాడకూడదు జనాలు ఇంకొక చూపు సోడకూడదు కేవలం జగన్మోహన్ రెడ్డి అంకే చూస్తూ ఉండాలి కళ్ళు తెరిచిన కాడి నుంచి మాట్లాడితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటే మాట్లాడాలని చెప్పానని కోరుకోవటం అలాగే ఉండాలని చెప్పానని వెనకమాలు ఉన్నటటువంటి వాళ్ళు మాట్లాడటం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు నేను కూడా చదువుకున్న వాడిని ఎంఏ వరకు చదువుకున్న రాజ్యాంగం తెలుసు నాకు రాజ్యాంగ విలువలు తెలుసు జనాలందరికీ ఎవరికి ఇష్టం వస్తే ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళకి వాళ్ళు ఓటేసుకుంటారు మెజార్టీ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్థాపిస్తారు ఎప్పుడు నేనే ఉండాలి ఇంకొక కోరిక జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు మామూలు కోరికలు కాదు ఎక్కడో స్వర్గంలో ఉండే కోరికలు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అనే నూట డెబ్బై ఐదు స్థానాలు నీకే కావాలి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నీకే కావాలి ముప్పై సంవత్సరాలు నువ్వే సీఎం కావాలి మరి మిగిలిన వాళ్ళందరూ ఏం కావాలి పోనీ అది కూడా చెప్పండి ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇలా ఉండాలి శిలలైపోవాలి మిగిలిన వాళ్ళందరూ నేనే రాజుగా ఉండాలి ఇది ఆ నియంత రాక్షసులు కూడా కోరుకోలేదుగా రాక్షసులు కూడా కోరుకోలేదు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే వెళ్ళాలని చాలామంది రాక్షసులు చాలాసార్లు ప్రయత్నాలు చేశారు ప్రయత్నం చేసినప్పుడు ఆ విష్ణుమూర్తి అవతారాలు మార్చి వాళ్ళని అంతం అందించడం జరిగింది ఆ సంగతులు కూడా తెలుసు కదా పురాణాలు తెలుసు కదా ఎందుకంటే రామాయణం గురించి నేను అర్జునుడిని అభిమన్యుని కాదు అది ఇది చెప్తారు కదా మరి ఇది ఇది చూడలేదా నూట డెబ్బై ఐదు నాకే కావాలని చెప్పి అన్నప్పుడు ఈ ప్రపంచం మీద నేనే దేవుణ్ణి నన్నే పూజించాలని రాక్షసులు అన్నప్పుడు ఆ రాక్షసుల్ని అంతం చేశారు కదా పునాది ఆ పురాణం ఎప్పుడు చదవలేదా చూడండి ఒకసారి చాలా చదవండి చాలామంది నేనే దేవుణ్ణి ఎవరిని పూజించడానికి వెళ్ళలేదు నా నన్నే పూజించాలి మీరు పొద్దున్నే లేచిన కాడి నుంచి నా ఇంకే చూడాలి ఇటు చూడకూడదు అని మాట్లాడినటువంటి రాక్షసుల్ని విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తి వాళ్ళందరినీ అంతమొందించడం జరిగింది గుర్తు పెట్టుకోండి అది తప్పు వందకి వంద శాతం తప్పు మీకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు మీరు ప్ర చేసుకోండి వచ్చేదటి ప్రయాణం చేసుకోండి ఎవరో ఉండకూడదని చెప్పానని అనటం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అందరూ ఉండాలి అందరిలో మనం ఉండాలి అసలు ఆ మద్యపానం మద్యపానీయం ఆ పానీయాన్ని గురించి మనం మాట్లాడాలని చెప్పానంటే చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే నియోజకవర్గం మొత్తం తిరిగా నేను ప్రతి వాడవాడ తిరిగా ప్రతి పల్లి తిరిగా అక్కడ ఎంత నికృష్టం అంటే ఈరోజు మన దేశం మన యువత ఎంత దుర్భర పరిస్థితిలో అనుభవిస్తున్నారంటే ఒకే బ్రాండ్ ఆయన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ మాత్రమే తాగాలి మద్యపానం తప తపాలుగా నేను తీసేస్తా అన్నాడు తప తపాలుగా మొత్తం జనాల దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టేశాడు పెట్టేశాడు నా డబ్బు ఏమైంది ఏ గవర్నమెంట్ అయినా డబ్బు మద్యపానంలో ఇప్పుడు మద్యపానం వచ్చిన కాళ్ళ నుంచి ఏ గవర్నమెంట్ అయినా సరే డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో జమ కడతారు దానికి అయ్యే వడ్డీలు కడతారు ఆ డబ్బును గవర్నమెంట్లో కావాల్సింది చేసుకుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్క రూపాయి ఎవరికైనా జమ కట్టారా అన్నీ ఆయన ఆయన జమలోకి వెళ్ళిపోతున్నాయి కదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు జమలోకి వెళ్ళిపోతున్నాయి కట్ల కట్టలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బే తీసుకొచ్చి నేను ఓట్లు కొంటాను అని చెప్పని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత నిజాయితీగా పనిచేసి బాగా పనిచేసి మేము చేపిచ్చామని ఎమ్మెల్యేలు కానీ చేసామని జగన్మోహన్ రెడ్డి గారు కానీ నామినేషన్ వేసి మాట్లాకుండా ఊరుకోమనండి ఎక్కడైనా గెలి ఒక్క సీటు ఒక్క సీటు ఆయన ఉన్నటువంటి పులివెందులతో సహా జనాలకి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళని వేరే రకంగా ప్రేరేపించకుండా నామినేషన్ వేసి గాంధీవాదంగా ఉండండి ఒక్క సీట్ రమ్మనండి వైసీపీకి అదే మా కాంగ్రెస్కి అయితే సీట్లు వస్తాయి నామినేషన్ వేసి కూర్చుంటే మాకు సీట్లు వస్తాయి నిజాయితీ ఉంది మా దగ్గర వైసీపీలో నిజాయితీ లేదు డబ్బెట్టి కొనుక్కునే పరిస్థితి అలాగనే ఈరోజు గోడవాడకే వెళ్తే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మందు తాగలేక యువతంతా కూడా గంజాయికి మత్తుమందుకి అలవాటు పడి ఇవాళ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు గంజాయి మత్తుమందు మనకి తాండం ఆడుతూ ఉంది మన నియోజక దెందులూరు నియోజకవర్గంలో కో తాండతూ ఉంది ఇది మేము గమనించాం గమనించి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పితే కంట్రోల్ అవుతారో కూడా తెలవని పరిస్థితిలో ఉంది దీనికి కారణం మ మందు మద్యప మద్యం వాళ్ళకి నచ్చింది కాకోకుండా ఇస్తూ ఉంటే అది తాగలేక యువత ఈరోజు మత్తు మందులకు అలవాటు పడుతుందని చెప్ప నన్ను ఈ మట్టికి నేను గమనించడం జరిగింది ఇది స ఇది కరెక్ట్గా జరుగుతూ ఉన్నటువంటిది సొసైటీలో జరుగుతూ ఉన్నటువంటిది దీన్ని తగిన అధికారులు తగిన అధికారులు చూసి ఎలా మాన్పించాలి ఎలా మారాలి ఏం చేయాలి చేయాలి చేయాలని చెప్పానని నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇది అధికారులని రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను